కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, చిన్న చిన్న చేపలు కాకుండా తిమింగలానే పట్టాలి. సరిగ్గా ఈ రూట్లోనే వెళ్తున్నట్లు కనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి విషయంలో ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ ఆయన కొడుకు కేడీఆర్ పైన ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం. రేరా శివబాలకృష్ణ అవినీతి వివరంతో పాటు ఫార్ములా ఈరెస్ విషయంలో అన్ని దారులు కేటీఆర్ వైపే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందో తర్వాతో ఈ విషయంలో కేటీఆర్ను అడ్డంగా బుక్ చేసేందుకు ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు కేటీఆర్. ఆయన డైరెక్షన్లోనే ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్లు, సెటిల్మెంట్లు జరిగాయన్న వాదనలు ఉన్నాయి. పేరుకు కేసీఆర్ సీఎం అయినా కేటీఆర్ అన్ని తానై వివరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ట్యాంక్ బండ్ చుట్టూ జరిగిన ఫార్ములా ఈరేస్ కూడా కేటీఆర్ ఇంట్రెస్ట్తోనే నిర్వహించారని కూడా వార్తలు వచ్చాయి. అప్పట్లో గత ప్రభుత్వం చివరి రోజుల్లో ఫార్ములా ఈరేస్ కోసం నిధులు కేటాయించడం పెద్ద దుమారం రేపింది. కేటీఆర్ ఆదేశాలతోనే తాను నిధులు బదిలీ చేశానని కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయంలో అంతర్గత విచారణ కూడా మొదలైంది. ఇదిలా ఉండగానే రేరా శివబాలకృష్ణ అక్రమాస్తుల ఇష్యూ బయటకు వచ్చింది. వేల కోట్లు వెనకేసుకున్న శివబాలకృష్ణ అవినీతిని చూసి ఏసీపీ అధికారులే షాక్ తింటున్నారట. ఆయన విచారణలో పలు కీలక అంశాలను కూడా రాబట్టారు అధికారులు. ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఈ అవినీతిలో వాటా ఉన్నట్లు ఆయన వాంగ్మూలమిచ్చారని సమాచారం. శివబాలకృష్ణతో పాటు అరవింద్ కుమార్ గత ప్రభుత్వంలో కీలక పోస్టులు కొనసాగడానికి కేటీఆర్ ఆశీస్సులే కారణమని కూడా ఆరోపణలున్నాయి. రేరా శివబాలకృష్ణ అక్రమాస్తుల విషయంలో త్వరలోనే అరవింద్ కుమార్ను కూడా విచారణ చేయడానికి రెడీ అవుతోంది ఏసీబీ. ఆయన నుంచి కీలకాంశాలు రాబట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఫార్ములా ఈరేస్ విషయంలో అరవింద్ కుమార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది ప్రభుత్వం. దాని నుంచి బయటపడడానికి తమ అవినీతిలో కేటీఆర్ పాత్ర గురించి మొత్తం వివరాలు బయటపెట్టే విషయంలో అరవింద్ కుమార్ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన గనక నోరు విప్పితే కేటీఆర్కు కష్టకాలం తప్పదు. అధికారులు సైతం ఉన్నత స్థాయిలో ఉన్న నేతల సహకారం లేకుండా శివబాలకృష్ణ ఇంత పెద్ద మొత్తంలో వెనకేసుకునే ధైర్యం చేసేవారు కాదని అంటున్నారు. మొత్తంగా ఈ అన్ని అంశాలు కేటీఆర్ మీద చుట్టుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీల వెంచర్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరయ్యాయి, నిబంధనల ఉల్లంఘన ఏ మేర జరిగింది, పర్మిషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దీని ద్వారా ప్రయోజనం పొందిందెవరు, ఏ స్థాయిలో ఎవరెవరికి ఎంత ముట్టింది, ఎవరికి ఎవరు బినామీలుగా ఉన్నారు, కేటీఆర్కు ఉన్న సంబంధాలు, వాటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పొందిన ప్రయోజనం, ఆ సంస్థలో ఉన్న డైరెక్టర్లు, షేర్ హోల్డర్లలో ఉన్నవారితో ఉన్న లింకులు, ఇలాంటివి దర్యాప్తులో కీలకంగా మారాయి. సో చూడాలి మరి దీనిపైన ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు ఎలా ఉండబోతుందో.